220 कंट्रीज में 30 लाख परिवारों के साथ शुरू होने जा रहा है एक ऐप जा लाइफस्टाइल का हिस्सा बनो, वीडियो देखें और पैसा कमाएं। दुनिया का सबसे बड़ा कॉन्सेप्ट जा लाइफस्टाइल। अधिक जानकारी के लिए कॉल करें। మీరే మాట్లాడాలనే, ఎందుకంటే మళ్ళీ న్యూస్ లెటర్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళకని చెప్తా, మీరు అప్డేషన్ ఇవ్వండి. మాకు సర్ప్రైజ్లు ఇచ్చారు ఫ్రెండ్స్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన జాలస్టైల్ మిత్రులు లీడర్స్ సత్తన్న, అక్కల వెంకన్న, మా అప్లైన్ రవన్న, మరియు మై బెస్ట్ ఫ్రెండ్ శంకర్ అన్న, నాగరాజ్ కింగ్ అందరికి పేరు పేరున ఈనాటి ఈ జూమ్ సమావేశానికి వెల్కమ్ చెప్తూ, ఈరోజు సాయంత్రం నాకు మళ్ళీ శంకర్ అన్న ఉన్న సత్ అన్న ఫోన్ చేశారు, అన్న న్యూస్ లెటర్ వచ్చింది చూసినాం అని చెప్పేసి. నేను ఇంకప్పటికి చూడలేదు వాస్తవంగా. కంపెనీ చాలా అప్డేషన్స్ ఇస్తా ఉంది, మనం వెరీ నియర్ ఉన్నాము అనే దానికి ఇది ఒక సంకేతం. సో దానికి సంబంధించి పైపెచ్చు నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మనం నిన్న మీటింగ్ ఎండ్ చేసే టైంకి సత్తన్న రేపు సాయంత్రం చాలా అద్భుతమైన అప్డేట్స్ తోటి మీకు మీటింగ్ ఉంటుంది అని. అంటే నాకు తెలిసి సత్తన్న అమలపదలో చాలా బలమైన బాణాలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అవి ఒక్కొక్కటిగా ఇప్పుడు మన లీడర్స్ కి ఇస్తారని చెప్పి ఆశిస్తూ మైక్ హ్యాండ్ ఓవర్ టు సత్తన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, వెల్కమ్ మరొకసారి మన మిత్రులందరికీ. వాస్తవానికి నిన్న కొంత ఇన్ఫర్మేషన్ మనకు ఆఫ్లైన్లో ఉన్నప్పటికీ దీన్ని బలంగా చెప్పలేకపోయాము, ఎందుకంటే నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకో న్యూస్ లెటర్ వస్తాయనే విషయాన్ని చెప్పడానికి మనం కొంచెం ధైర్యం చేయలేకపోయాను నిన్న. ఇంకా కొన్ని అప్డేట్స్ వాస్తవానికి డే బై డే మనకు వచ్చే అవకాశాలు కూడా కంపెనీ నుంచి ఉన్నాయి. మరొకసారి తెలంగాణ ఆంధ్రతో పాటు ప్రపంచవ్యాప్తంగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన మిత్రులందరికీ, జాలస్టైల్ ఫ్యామిలీ మిత్రులందరికీ, జాలస్టైల్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం ఈనాటి మన జూమ్ మీటింగ్కి. వాస్తవానికి కంపెనీ నుంచి కంపల్సరీ అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు ఆల్రెడీ కొంత సూచాయగా 3-4 డేస్ నుంచే తెలుస్తూ ఉంది. అది దానికి అనుభవంగానే మీకు ఆల్రెడీ 3 డేస్ బ్యాక్ న్యూస్ లెటర్ రావడము, నిన్న ఫేస్బుక్లో ముందుగా అడ్వాన్స్గా రావడం, అంటే ముందు మళ్ళీ న్యూస్ లెటర్ స్పెషల్గా రావడం నిన్న, దాని మీద మనం అందరం ఆల్రెడీ చర్చించుకోవడం జరిగింది. కంపెనీ వాస్తవానికి నిన్న స్పష్ట కన్ఫ్యూజ్ అయ్యి మనకు వాట్సాప్లలో మళ్ళీ స్క్రోలింగ్ స్టార్ట్ చేశారు కొందరు మన లీడర్స్ కూడా అందులో ఉన్నారు. ఏమిటి అంటే సార్, నిన్న చెప్పిన దానిలో ఒక 2-3 వాక్యాలు కన్ఫ్యూజ్ అయింది, కన్ఫ్యూజ్ అయ్యి వేరే టెలిగ్రామ్ గ్రూప్లలో చూసేసరికి సార్ కంపెనీనోడు జూలై 31st వర్క్ చాలా చేయడట కదా సార్, అప్పుడు కూడా మళ్ళీ ఏదో న్యూస్ లెటర్ ఇస్తాడ కదా సార్, దానికోసం న్యూస్ లెటర్ ఇస్తా అని చెప్పినట్టు ఇలా పెట్టినట్ట కదా సార్ అని. అంటే మనము ఇంతగా తాపత్రయపడి స్పష్టంగా అన్ని రకాలుగా సవివరంగా చెప్పే ప్రయత్నము మనం చేస్తూ ఉంటే మళ్ళీ మనదాన్ని ఇనుకుంటూ మనని నమ్మనట్టే ఈ విధంగా దీన్ని బట్టి ఆలోచిస్తే మళ్ళీ పక్క దాన్ని చూడడము, పక్క ఛానల్ ఇంకేదో యూట్యూబ్లో ఇంకేదో హిందీ ఇంగ్లీష్ ఏదో చూడడము, అందులో ఏదో చెప్పింది వీళ్ళు అర్థమే అర్థం కాక మళ్ళీ కన్ఫ్యూజ్ గురి అయి మళ్ళీ మనం డిస్టర్బ్ చేయడం. ఇంత స్పష్టంగా మనము మనకు వాస్తవానికి మనం చెప్పుకుంటే సరిపోయే అవసరం లేకపోయినా మన వాళ్ళు జాబ్ లైఫ్ ఫ్యామిలీ మిత్రులందరి ఆలోచనతోని ఎంతో శ్రమ కోర్చి మనం అందరం ఈ జూమ్ మీటింగ్ నిర్వహిస్తూ ఉంటే చెప్పిన దాన్ని అర్థం చేసుకొని స్పష్టంగా తెలుగులో అంత స్పష్టంగా టైప్ చేసి మరీ పెట్టాను పాయింట్ టు పాయింట్. మళ్ళీ దాన్ని పక్కకెట్టేసి ఎక్కడో ఏదో చూసి సార్ అందులోకి ఇట్లా ఉంది కదా సార్, మరి మీరు గట్లా అన్నారు కదా సార్, ఇగో ఇది. దీనికి నేను ఈరోజు ఇద్దరు ముగ్గురు అలాంటి చాటింగ్ చేసిన వాళ్ళు చెప్పాను, మీకు స్పష్టంగా నమ్మే దగ్గరే ఉండండి, 2 నాలుకల మీద 2 కాళ్ళ మీద ప్రయాణం చేయకండి, మా ఛానల్ను మమ్మల్ని నమ్మితే మన దగ్గర ఉండండి, లేకపోతే వాళ్ళ ద్వారా ప్రయాణం చేయండి, అక్కడ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకండి, మేము కన్ఫ్యూజ్ అయ్యే ఆలోచనలు లేము,
మేము చెప్పేది సూటిగా స్పష్టంగా మాకు తెలిసిన విషయాలు పక్కాగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీరు నమ్మితే నమ్మండి, లేదంటే మీ ప్రయాణం మీరు చేయండి. కానీ మమ్మల్ని దీని మీద కూడా మేమే ఇప్పటికే ఎన్నో కాల్స్ లిఫ్ట్ చేస్తూ ఎంతో మందికి సమాధానం చెప్పే ప్రయత్నంలో ఉంటే మళ్ళీ అన్నెసరీస్ కాల్ ఇది వాస్తవానికి మీకు అర్థం కానీ అర్థం కాక మేము చెప్పింది ఇంత తెలుగులో స్పష్టంగా దాదాపు గంట పాటు గంటన్నర పాటు అభిప్రాయ సేకరణతో సహా స్పష్టంగా చెప్పినాక కూడా మళ్ళీ మీరు ఇలా అడగడం తప్ప అని చెప్పి వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే వేదికతో మరొకసారి చెప్తున్నాను, మనము ఏదైతే ఇవ్వాలనుకున్నామో చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఏదో న్యూస్ లెటర్ ఉన్నది పక్కగా స్పష్టంగా చదివే చెప్తున్నాము, అందులో ఆడించి జోడించి ఏమి మీకు చెప్పడం లేదు. ఇది ఫస్ట్ మన వాళ్ళందరూ గమనించాలి. ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చింది, నిన్న మన న్యూస్ లెటర్ చదివి 31st అంటే ఎలాగ 31st అన్నాడు కాబట్టి 31st వరకే వస్తుంది అనేది వాళ్ళు కూడా నెగటివ్గా వెటకారంగా మన యూట్యూబ్ లింక్లో షేర్ చేసిన టైపింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చాటింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇవాళ వచ్చిన దానికి వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? ఒక్కసారి యూట్యూబ్ చూసే వాళ్ళైనా మన జూమ్ వినే వాళ్ళైనా ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ప్రతిసారి మీరు రీజన్స్ వెతికే ప్రయత్నం చేస్తున్నారా, అర్థం చేసుకొని మీరు ముందుకు ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తున్నారా? మిత్రులందరూ మరొకసారి పేరు పేరున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, స్పష్టతతో ఇప్పటికీ స్పష్టత లేకపోతే ప్రశాంతంగా చాలేంత వరకు మీ ఇంట్లో పడుకొని స్టార్ట్ అయిన తర్వాత రండి. అంతేగాని మీరు ఇబ్బంది పడి మీరు ఒక్కరు ఇబ్బంది పడడం వల్ల జరిగే కార్యక్రమం ఏమిటి అంటే మీ టీం అంతా డిస్టర్బ్ అవుతుంది. మీరు సైలెంట్ అయిపోతే మీ టీం అంతా సైలెంట్ అయిపోతుంది, మా సార్ మా సీనియర్ ఏం చెప్తలేడు అంటే ఏమో అయింది అనే టైప్లో తయారవుతుంది. కాబట్టి స్పష్టత ముందు మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కరు చిన్నపిల్లవాళ్ళు కాదు, నాకు చాటింగ్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు 1000-2000 టీం ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళొక్కరు మానసికంగా కరెక్ట్ లేకపోతే వాళ్ళ టీం 1000 డిస్టర్బ్ అవుతారు, కింద 1000 మంచి వాళ్ళు ఉన్నా ఈయన వల్ల డిస్టర్బ్ అవుతారు. ఇది గమనించండి లీడర్స్ అందరూ. కాబట్టి మీరు స్పష్టత మీకు అర్థమైతే మేము చెప్పింది నమ్మండి, లేదనుకుంటే ట్రాన్స్లేటర్ ఆల్రెడీ మనకు ఆ సైట్లో ఉంది, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు ట్రాన్స్లేట్ చేసిన అవకాశం. కానీ ట్రాన్స్లేషన్ చేసుకున్నప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి, మనకు న్యూస్ లెటర్ వచ్చిన డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ మాత్రం మీరు చేంజ్ అవుతుంటాయి కొన్ని లాంగ్వేజ్లో. నిన్న తెలుగు లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసి పెట్టిన మన మిత్రుడే చూసేసరికి అక్కడ 20 కనిపించింది, 31 డేట్ ప్లేస్లో 20 కనిపించింది. సార్ ఇక్కడ 20 కనిపిస్తుంది ఏం సార్ అని మళ్ళీ డిస్కస్. కాబట్టి డేట్ల విషయంలో కొంత ట్రాన్స్లేషన్తో ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి డేట్ను మాత్రం ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్లో ఇచ్చిన డేట్ను మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోండి. తెలుగు లాంగ్వేజ్కి ఒకసారి ఇంకో డేటు, తమిళకి ఇంకో డేటు, అలాంటి ఏమైనా ఇబ్బంది అవుతే ఫస్ట్ మీరు బేసిక్ తీసుకోవాల్సింది కంపెనీ ఇంట్రూడ్ చేసేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న డేట్స్ను మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోండి. అది మీకు స్పష్టత. ఇక ఉపోద్ఘాతం లేకుండా ఈరోజు మనకు మరొక అద్భుతమైన అవకాశం, మనకు మరోసారి కంపెనీ న్యూస్ లెటర్ ఇచ్చింది. చూడండి, నిన్నటికి ఇవ్వాలటికి మనం అనుకున్నాం అయిపోయింది సార్, 12 అంటే 18 ఆగాల్సిందే టైప్ అనే వాళ్ళు కూడా నిన్న వెరైటీగా వెటకారంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు చెంపపెట్టలాగా ఈరోజు నెక్స్ట్ డేనే ఎంత స్పష్టంగా ఈరోజు మనకు న్యూస్ లెటర్ ఇచ్చింది. ఒకసారి చూడండి, ఇహా నుండి సాంకేతిక నవీకరణ అని, దీనికి కూడా అంత 10 కాలేదు సార్ సైట్ ఓపెన్ అవుతలేదట. వెబ్సైట్లో కనిపించిన దాదాపు నాకు తెలిసి వితిన్ 5 లోపే మనం గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఇది అందరికీ. వితిన్ 5 ఎగ్జాక్ట్లీ నేను వేరే సిస్టమ్ గురించి సెర్చ్ చేస్తా ఉన్నా ఇమీడియట్గా న్యూస్ లెటర్ ఫ్రంట్కి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ నా 5 బిలోనే మనం షేర్ చేసినాం. అయినప్పటికీ మళ్ళీ అరగంట కాకముందుకే దాన్ని చూసులు లేదు, సారు నేను ఇయా ఓపెన్ చేస్తే లాగిన్ అవుతలే సార్ అని మళ్ళీ చాటింగ్ మొదలుపెట్టారు. ఇంత స్పష్టంగా అడ్వాన్స్గా కంపెనీ మనకి ఏదైనా ముందు చెప్పి ప్రయత్నం చేస్తుంది. నాకు ఈ విషయంలో ఒక చిన్న ఆలోచన అనిపిస్తుంది, ఏంటంటే కంపెనీ మనను చిన్నపిల్లల్లాగా భావిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలకు ఏదైనా ఆతృత ఉంటుంది, ఆకలి అవుతుందంటే అడ్వాన్స్గా వాళ్ళకి ఆలోచన జ్ఞానం ఎక్కువ ఉంటుందట పిల్లలకు. ఇంకో 10 అయితే అమ్మ పెడతానగానే ముందే ఏడుసు చాలు చేస్తారట. ఏడిస్తే కానీ అమ్మ మరి నా ఉగ్గు తయారు చేస్తో లేదో, నా వంట నేను తినే తయారు చేస్తో లేదో అనే టైపు తయారు చేస్తారట. ఇవో ఇలాంటివి కూడా కంపెనీ వాళ్ళు అడ్వాన్స్గా గమనించారేమో అనిపిస్తుంది ఇలాంటి న్యూస్ లెసన్ చూసినప్పుడు. చూడండి, వాళ్ళు అప్డేట్ చేసానికి ముందే మనకు ముందు అప్డేట్ చేసి ఉంచి కంపెనీ సైట్ అప్డేట్ చేస్తుంది. అంటే మనకు కంపెనీకి ఎంత వ్యత్యాసం ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. అంత అడ్వాన్స్గా ఆలోచించి మనకు కంపెనీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిదాని మీద ఏదో కోడిగుడ్ల మీద ఎంటికలు బిగినట్టుగా పీకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పీకే అవకాశం లేకుండా కూడా ఎంతో స్పష్టతతో ఈరోజు కూడా చిన్న న్యూస్ లెటర్ అయినా అద్భుతంగా ఇచ్చింది. మా విశ్వసనీయ సభ్యులందరికీ శుభాకాంక్షలు.
మా ప్రకటనల భాగస్వామి ఈహా నుండి సాంకేతిక నవీకరణ ఇక్కడ ఉంది అంటే సైట్ ను అప్డేట్ చేస్తున్నాము పెరుగుతున్న మౌలిక సదుపాయాల అవసరాల మరియు పరీక్షా కాలంలో ఈహా వినియోగదారుల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ కారణంగా మేము ఈ రోజు వెబ్‌సైట్ ను అప్డేట్ చేస్తాము ఈ మార్పులు ముఖ్యమైనవి మరియు ప్లాట్‌ఫామ్ లో సమస్యలను కలిగిస్తాయి దయచేసి అప్రమత్తంగా లేదా ఆందోళన చెందకండి పరీక్షా కాలకానికి ఇది కారణం మరియు మా టెక్ బృందం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది ఫైనల్ ఎంత మంచి కంక్లూజన్ ఇచ్చారు ఈహా ప్రారంభానికి మేము ఎదురు చూస్తున్నాము చూడండి మనం కాదు కంపెనీ మేము ఎదురు చూస్తున్నామని మనకంటే ముందు కంపెనీ పెట్టేసింది చూడండి ఇక్కడ అంటే ఎంత స్పష్టతగా మీకు ఇచ్చారో ఇవన్నీ దీనివల్ల మనం అడ్వాన్స్ గా ఏం ఆలోచించుకోవాలి కొన్ని లాగిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదు కొంతరికి ఏడివి ప్యాకేజ్ కనిపించడం లేదు ఈహాలో పర్ఫెక్షన్ గా దానితో పాటు మనం డైరెక్ట్ రిఫర్ చేసిన వాళ్ళు కూడా కనిపించాల్సిన అవసరం ఉంది ఇవే కాకుండా 60 యాడ్స్ కొంతమందికి రావడం లేదు ఈ 60 యాడ్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది ఒరిజినల్ వర్క్ స్టార్ట్ అయ్యే ముందు దానితో పాటు డమ్మీగా డెమో ఇన్కమ్ కూడా కంపెనీ కొంచెం ప్రయత్నం చేయాల్సిన అవుతుంది ఎర్నింగ్ ఎలా యాడ్ అవుతుంది కరెక్ట్గా క్యాల్కులేషన్ చేస్తుందా లేదా అనేది టైప్లో కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కంపెనీ 6 సర్వర్లను మళ్ళీ ఇయాకు అటాచ్ చేసింది ఈ విషయం కూడా మనందరికీ తెలుసు ఇన్ని అప్డేట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు అంటే కంపెనీకి అందిన అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే 20 లక్షల పైగా జాలైఫ్ లో ఉన్నారు ఇహాలో ఆల్రెడీ 30 లక్షల పైగా విత్ పేమెంట్ అయిన వాళ్ళు ఉన్నారు మిగతా 70-80 లక్షల మంది ఇహాలోకి రోజుకు రోజు లాగిన్ అవుతా ఉన్నారు కొత్త వాళ్ళు దానితో పాటు ఈవెన్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ 40 మందికి పైగా కంపెనీకి వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళకు ఉన్న సమాచారం మేరకు మళ్ళీ అన్ని రకాల అస్త్రశస్త్రాలు రెడీ చేసుకొని రావాలి ఇంత లేట్గా వచ్చినా లేటెస్ట్గా రావాలి అనే టైప్లో అన్ని అప్డేట్ చేసుకోవడానికి కోసమే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు మనకంటే కూడా తొందరగా రావాలని ఆతృత అనేది ఈరోజు మనకు నిన్న వచ్చిన న్యూస్ లెటర్కు అనుబంధంగా ఇమీడియట్గా తెల్లారే న్యూస్ లెటర్ ఇచ్చినంటే మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు కంపెనీ కూడా మనకంటే కూడా తొందరపడుతుందని ఎందుకు అంటే మనము పెట్టిన దానికి కంపెనీ కొన్ని 1000 కోట్లు ఈ 1.5 ఇయర్ నుంచి దాదాపు కంపెనీ ఎక్స్పెన్స్ పెడతా ఉంది ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు కంపెనీ సంపాదించింది లేదు కంపెనీ సంపాదించాలి అంటే ఒరిజినల్ యాడ్స్ ఇవ్వాల్సిందే మనము చూడాల్సిందే ఆ చూసిన యాడ్కు అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ ఇహాకి ఇవ్వాల్సిందే ఇహా ద్వారా మనం తీసుకున్నప్పుడే మనము జా లైఫ్ స్టైల్కు మళ్ళీ ఏదైతే లైఫ్ స్టైల్ యాక్టివేషన్ రూపంలో పేమెంట్ ఇస్తామో అప్పుడు కంపెనీకి అనేది ఎర్నింగ్ చాలా అవుతుంది ఒక్కరోజు లేట్ అవుతుంది అంటే మీరే లెక్క చేస్తూ ఉంటారు ఇంత ఇన్కమ్ ఇవ్వాలి కదా సార్ అని అదే ఇన్కమ్ కంపెనీకి ఎంత వస్తుందో ఒకసారి ఆలోచించండి 1 కోటి మంది ఇంటూ మంత్లీ 8-10 యూరోస్ కంపెనీ మేనేజ్మెంట్ ప్రాఫిట్ తీసుకుంటే 10 యూరోస్ ఉంటూ 1 కోటి మంది అంటే ఎంత అవుతుంది ఇన్కమ్ ఆలోచించండి అంటే కంపెనీ ఒక్కరోజు ముందు చాలా చేస్తే 8000 కోట్లు కంపెనీకి లాభం 800 కోట్లు లాభం అన్నప్పుడు కంపెనీ వదులుకుంటుందా వాటిని ఈ విషయాలు మీరు అర్థం చేసుకోగలిగితే కంపెనీ మనకంటే అడ్వాన్స్గానే ఆలోచిస్తుంది ఎలాంటి ఆలోచన మనకు అవసరం లేదనే విషయం మీ అందరికీ అర్థమైపోతుంది ఆ విధంగా మీరందరూ స్పష్టత మీ దగ్గర స్పష్టత రావాలి కంపెనీ దగ్గర అన్ని రకాల స్పష్టత ఉంది ఆ స్పష్టతను మనం తీసుకొచ్చుకున్నట్టయితే మన మనసుల్లోకి ఎలాంటి ఆలోచనలు అవసరం లేదు అన్ని రకాలుగా కంపెనీస్ అప్డేట్ జరుగుతూ ఉన్నాయి ఆ అప్డేట్స్ అనేది మీకు రోజు రోజు ఈవెన్ రేపో ఎల్లుండి కూడా మళ్ళీ మీరు ఇంకా అద్భుతమైన అవకాశాలు అప్డేట్స్ చూసే అవకాశం కూడా ఉంది అందుకని ప్రతిరోజు ఇక నుంచి మనము పండుగ టైప్లో కంపెనీ యొక్క అప్డేట్స్ చూసుకుంటూ సంతోషపడాల్సిన అవసరం ఉంటుంది ఈవెన్ కంపెనీ యొక్క షాపింగ్ పోర్టల్ కూడా చాలా చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది కాబట్టి మనకు ఇది అది అని కాదు ఎనీ అప్డేట్ ప్రతిదీ మనను 1% వర్క్ను పెంచకుండా ఆదాయాన్ని పెంచే పనులే చేస్తుంది ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలా మనకు పని ఇవ్వకుండా ఆదాయం పెంచిన కంపెనీ లేదు ఫస్ట్ అండ్ లాస్ట్ కంపెనీ మన జాలేశ్వర కంపెనీ అది గర్వంగా నేను చెప్పగలుగుతాను ఇప్పటి వరకు మనం ఓన్లీ రిక్రూట్మెంట్ దగ్గర తప్ప వేరెక్కడైనా పనిచేసామో ఆలోచించుకోండి జస్ట్ లేట్ అయినందుకు వాళ్ళకి సజెస్ట్ ఇస్తున్నాం కావచ్చు తప్ప ఎక్కడ వేరే వర్క్ లేదు మనకు ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఇంతే జస్ట్ రిక్రూట్మెంట్ వర్క్ తప్ప మనకి ఏది ఉండదు కానీ మనకు వచ్చే ఆదాయాలు మాత్రం ఇప్పుడు 2, 3, 4 అనుకుంటే 10ల సంఖ్యలో ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఒక ప్రపంచాన్ని ఏలే సిస్టంలో మన కంపెనీ పనిచేయబోతా ఉంది దీన్ని మన వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క కంపెనీ యొక్క ఇలాంటి జాలేశ్వర కంపెనీలో మనం ఉన్నాము అని రేపు గర్వంగా కాలరెగరేసుకొని మనం చెప్పుకునే రోజు రాబోతోంది దాన్ని కంపెనీ ముందే ఊహించే మీకు ఆల్రెడీ ఐడి కార్డు కూడా కంపెనీ సైట్లో మీ పర్సనల్ డీటెయిల్స్ వచ్చింది ఎప్పుడు ఇచ్చాను చూడండి 3 మంత్స్ బ్యాకే ఏ కంపెనీ అయినా
అడ్వాన్స్గా ఇస్తుంది ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు ప్యాకెట్లో పెట్టుకొని తిరగండి, అవసరం అంటే నేను జాయల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నాను అని షేరింగ్ చేసుకోండి, విజిటింగ్ కార్డు ఇచ్చుకోండి అని చెప్పింది. ఇంత డేర్గా విజిటింగ్ కార్డ్స్తో సహా డిజైన్ చేసి మనల్ని ఎంకరేజ్ చేస్తుంది అంటే కంపెనీ ఎంత అడ్వాన్స్గా నెక్స్ట్ జనరేషన్స్ వరకు ఎంతగా ఎన్ని రోజులు ఉండాలనుకుంటే ఇన్ని అప్డేట్స్ వర్క్ చేస్తుంది కంపెనీ, ఫ్యూచర్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తూ ఇవన్నీ మనకు కంపెనీ యొక్క గొప్పదనం గురించి, కంపెనీ భవిష్యత్ తరాలకు మన తరాలకు మనతో పాటు మన ఫ్యామిలీస్ జనరేషన్స్ కూడా ఉపయోగపడే విధంగా కంపెనీ అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంది. కాబట్టి మిత్రులందరూ మన జాలేశ్వర కంపెనీలో ఉన్నందుకు అందరూ 100% గర్వంగా రేపటి రోజున ఈరోజు నుంచే నేను చెప్పుకుంటున్నాను, మీకు ఇంకేమన్నా అనుమానాలు ఉంటే రేపటి రోజున జాలేశ్వర కంపెనీలో సంవత్సరం పాటు నుంచి పనిచేస్తూ ఉన్నాను, ఇక నేను జీవితకాలంలో నాకు ఏ కంపెనీ ఏ సిస్టమ్ అవసరం లేదు, నా లైఫ్ జా లైఫ్ అనే టైప్లో మీరు చెప్పుకునే బదులు ముందు ముందు రాబోతూ ఉన్నాయి. దీని మీద ఎలాంటి నెగటివ్ రెండో ఆలోచన లేదు, 1000% పాజిటివ్గా ఉండాల్సిందే. పాజిటివ్గానే కంపెనీ మనల్ని తీసుకెళ్తుంది, తన తోవలో మనల్ని తీసుకెళ్తూ మనల్ని కోటీశ్వర్లే కాదు, మీరు భవిష్యత్తులో మీరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు ఒక్కొక్కరు కోటి నుంచి మొదలుకుంటే 100 కోట్లు తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత అద్భుతమైన ఆదాయం మన జాలేశ్వర కంపెనీ నుంచి తీసుకునే అవకాశం ఉంది అని మరోసారి పేరు పేరున మన జాలేశ్వర మిత్రులందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్ర లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ మైక్ హ్యాండ్ ఓవర్ టు శ్రీనివాస్ కేదం గారు, తను తన యొక్క అభిప్రాయాన్ని ఈరోజు న్యూస్ లెటర్ పైన పంచుకుంటాడు, నెక్స్ట్ మన లీడర్స్ అందరూ పంచుకుంటారు. థ్యాంక్ యూ, వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా మిత్రులారా, చాలా అద్భుతమైన అప్డేట్. అసలు ఫ్రమ్ ద బిగినింగ్ మాకైతే ఈ కంపెనీ మీద ఎలాంటి ఆక్షేపణలు లేవు, చాలా సందర్భాలలో ఓపెన్ గా మాట్లాడుకునే క్రమంలో శంకరన్నతో గానీ లేకపోతే అక్కల వెంకన్నతో గానీ రవణతో గానీ మెయిన్ గా ఈ ముగ్గురితో ఇలా ఇస్తే బాగుంటుందేమో కంపెనీ అప్డేట్, ఇలా ఇది ముందు పెడితే బాగుంటుందేమో అని మాట్లాడుకోవడమే తప్పితే ఏనాడు కంపెనీకి సంబంధించి నెగటివ్ రోల్ లేదు. కొన్ని వందల మందికి ఎవరు అడిగితే వారికి కంపెనీ గురించి చాలా బ్రహ్మాండంగా అప్డేట్ ఇస్తూ వచ్చాము, ఇంకా అడుగు దూరంలోనే ఉన్నాం మిత్రులారా. ఈ మంత్ ఎండింగ్ మనకు చాలా క్లియర్ గా చెప్పింది కంపెనీ. ఈ మంత్ ఎండింగ్ లోపు మీకు శుభవార్త వింటారు, పని ఇస్తాను అని చెప్పేసి. ఇంతకంటే మనకు కావాల్సింది ఏముంది, టీంను బిల్డ్ చేసుకోవడమే. ప్రప్రథమంగా వెంకన్నకైతే కంగ్రాచులేషన్ చెప్పాలి, వారు మొదటి నెలలనే 1 కోటి రూపాయలు తీయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో అలా ఒక్కొక్కరు కోట్ల కోట్ల రూపాయలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఒక్కొక్కరుగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా రమేష్ అన్న నుంచి నాగరాజన్ నుంచి మొదలుపెట్టి వెంకన్నతో ముగించుదాం. ప్లీజ్ నాగరాజన్న మాట్లాడండి. నాగరాజన్న ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. ఈ శుభ సమయాన మీ అందరికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క న్యూస్ లెటర్ అనేది మన జీవితంలో మరువరానిది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిన్న వచ్చిన న్యూస్ లెటర్కు ఇవాళ వచ్చిన న్యూస్ లెటర్కు చాలా అద్భుతంగా దాన్ని వర్ణింపరాని విధంగా ఉంది. ఎందుకంటే అన్న వాయిస్ రావట్లేదు నాగన్న, వాయిస్ రావట్లేదు. ఓకే కాల్ వచ్చింది మధ్యలో. అయితే వర్ణింపరానిది అన్నమాట. ఇలాంటి యొక్క ఈ సంఘటనల వల్ల మనము ఇంకా ముందుకెళ్ళాలి అనే ఒక ఉత్సాహమే తప్ప దీంట్లో ఎటువంటి విభేదాలు కానీ అసలు నెగిటివ్ థాట్స్ కానీ నాకు అస్సలు లేవు. ఇది నేను పూర్తిగా ప్రగాఢ విశ్వాసంతో నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇది నా జీవితాన్ని, నా జీవితంతో పాటు ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలను మార్చబోతుంది అన్న నిజాన్ని మరీ మరీ మళ్ళీ మళ్ళీ
తెలుపుతుంది మన యొక్క కంపెనీ ప్రతిరోజు అప్డేట్ టు అప్డేట్. ఇది టెక్నికల్ పరంగా ఉంది కాబట్టి కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అయితే అడ్వాన్స్గా అర్థమయ్యే విధంగా ఇది చేస్తుంది కాబట్టి దీనికి శతకోటి వందనాలు మన జాలా స్టైల్ కంపెనీకి మరియు అలెక్స్ గారికి. అలాగే మన మన నా గురువు అయిన శ్రీపతి గారికి కూడా శతకోటి వందనాలు తెలుపుకుంటూ ఓకే థ్యాంక్ యూ. అయిపోయింది, నెక్స్ట్ 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 రమేష్ అన్న ప్లీజ్. రమేష్ అన్న రమేష్ అన్న ప్లీజ్. అందరికి గుడ్ ఈవినింగ్ అన్న. వాయిస్ వస్తుందా? వస్తుంది వస్తుంది. ఓకే ఓకే. ఈ రోజు వచ్చినటువంటి అందరి లీడర్స్ కి, మన తోటి మిత్రులందరికీ, అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. చాలా చక్కగా ఇవాళ మనకు ఓన్లీ ఇంటర్నల్ గా మన వరకు నడిపించేటువంటి మన అందరికీ కూడా సత్యనారాయణ సార్ ఈ విధంగా మనకు ప్లాట్ఫామ్ తయారు చేసి మనం పర్సనల్ గా మాట్లాడుకోవడం కూడా అవసరం. ఎందుకంటే ఒక వ్యవస్థను నడిపించాలంటే ఖచ్చితంగా ఉండేటువంటి నడిపించేటువంటి నాయకులు కరెక్ట్ గా ఉండాలి. సో దానికి మనకు మొత్తానికి ప్రథమ ఇది ఒక ప్రథమ సేనాని లెక్క సత్యనారాయణ సార్ మన అందరికీ గైడ్ లైన్స్ ఇస్తూ అవన్నీ చేస్తున్నాడు కాబట్టి దానికి అనుగుణంగా మనం కూడా యాక్ట్ చేస్తూ మనకుంటూ మన టీం వాళ్ళకి అందరికి కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ స్మూత్ రన్నింగ్ చేస్తున్నాం కాబట్టి ఇదే టెంపో మెయింటైన్ చేస్తూ ఇప్పుడు రాబోయే రోజులలో నాకు తెలిసి దాదాపు రోజుకొక అప్డేట్ వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే కంపెనీ కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపు క్లోజ్ స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన ఉన్నది కాబట్టి మనకి ఇంకా ఇప్పుడు ఈ అకౌంట్ ఒకటి అప్డేట్ చేయాల్సి ఉంటుంది, స్విఫ్ట్ కోడ్ ఒకటి, ఇంకా ఇంకేదైనా ఉంటే ఏటీఎం కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా చేసేటుంటాయి కాబట్టి ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పేమెంట్ ఇప్పుడు మొదటి రోజులనే అమౌంట్ వచ్చేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరినీ బేక్ చేసుకొని కంపెనీ కూడా త్వర త్వరగా స్టెప్స్ ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులు జరిగినంత ఇప్పుడు జరిగిపోయేది కాబట్టి మన అందరం కూడా కొంచెం మనం ఎట్లాగో అలర్ట్గా ఉంటున్నాం. మన దాంట్లో ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి ఫోరంలో ఉన్నటువంటి 8 మంది ఎవరు అందరూ పర్ఫెక్ట్ గా వాళ్ళ టీంలలో ఉంటున్నారు, ఖచ్చితంగా మిసైల్ పాస్ ఆన్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకు సక్సెస్ఫుల్ గా నడుస్తుందని నేను భావిస్తున్నా. మూరవన్ ఏంటంటే ఇక నుంచి ఏమవుతుందంటే మనకు మన డౌన్ లైన్ నుంచి విపరీతమైనటువంటి టార్గెట్ వస్తుంది. జస్ట్ ఒక చిన్న మార్పు వస్తేనే ఏమైంది సార్ అదట్లు జరిగిపోతానని చెప్పి ఫోన్ రావడం జరిగింది కాబట్టి ఇంకా జరిగేటి ఉంటాయి కాబట్టి మొదటి నుంచే మనం దీనికి కొంచెం అరెస్ట్ చేసి బాబు ఎవరికి వాళ్ళు మీరు రావాల్సిందని కొంచెం మనం కనుక చెప్పి చేసుకుంటే మాత్రం మన అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు సత్యనారాయణ సార్ చెప్పినట్టుగా మొత్తం కూడా కంపెనీ చాలా మనకంటే కూడా మంచి ఇదిగా తొందరగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా అవుతాయని చెప్పి ఒక మంచి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణకు ఇది తెరలేకపోతాను కాబట్టి మనందరం కూడా సన్నిధులమై ఉండి అన్ని కూడా సత్యనారాయణ సార్ గారి మన ఆధ్వర్యంలో మనం ఈ విజయవంతంగా అయ్యి అందరికీ కూడా మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం తీసుకోవాలని కోరుకుంటూ హ్యాండ్ మైక్ హ్యాండ్ ఓవర్ టు సత్యనారాయణ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న గారు. శంకర్ అన్న ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ జూమ్ మీటింగ్ కి సారథ్యం వహిస్తున్న శ్రీ సత్యనారాయణ శ్రీపతి గారికి, మా అన్న కేటన్ శ్రీనన్న, అదేవిధంగా వెంకయ్యడన్న, రవీంద్ర అన్న, రమేష్ అన్న, నాగరాజ్ అన్న, మరి నా తోటి జాలైఫ్ స్టైల్ సభ్యులందరికీ శుభ సాయంకాల నమస్కారములు. మిత్రులారా, కంపెనీ 3 రోజుల నుంచి మన అందరినీ కూడా సర్ప్రైజ్ చేస్తూ రోజులకు కొత్త విషయం చెప్తూ మన యొక్క గమ్యానికి చేరువ చేస్తూ ఉంది. ఇది మీరందరూ గమనించాలి. ఇప్పుడు మీరు నిన్న 31st లోపల అవుతుంది అన్నారు. 31st లోపల అంటే మేబీ ముందే అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి కంపెనీ ఎంత నిబద్ధత ఉందో చూడండి. మనకి చెప్పకుండా సిస్టమ్ను అప్డేట్ చేయొచ్చు, కానీ మనం లాగిన్ విషయంలో ఈ విషయంలో ఇబ్బంది పడటం అపోహలకు దారితీస్తున్న ఉద్దేశంతో ఈ కంపెనీ ఈహా యొక్క అప్డేట్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది కాబట్టి మీరందరూ ఇబ్బంది పడుతున్నారు, కనుక నేను ముందే తెలియజేస్తున్నానని నాకు అనుభవం అయింది. ఇప్పుడు నేను ఒక కొత్త లాగిన్ చేసినప్పుడు ఇమీడియట్లీ బ్రౌజ్ కాలేదు. మళ్ళీ నేను లాగౌట్ అయ్యి లాగిన్ కాగానే ఈ న్యూస్ లెటర్ వచ్చింది. న్యూస్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్లో మళ్ళీ నేను కొత్త అప్లికేషన్ నేను 2 సబ్మిట్ చేయడం జరిగింది. అంటే అటు అప్డేట్ చేస్తూ మన యొక్క మెంబర్స్కి ఎలాంటి ఆటంకం లేకుండా కంపెనీ చాలా చాకచక్యంగా
మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కంపెనీ ముందు పోతా ఉంది. దీన్ని మనం గమనించాలి. కంపెనీ ఎంతో నిబద్ధతగా ఉంది, మనం దానికి సహకరించి దాని యొక్క నిబద్ధతని ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలి, పెంచే స్థాయికి మనం చేయాలి. అది మన బాధ్యత. మనందరం కూడా కంపెనీకి విధేయమై ఉండి మన కింద టీం వాళ్ళకు కూడా మనం అందుబాటులో ఉండి ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా, ఇప్పుడే వాళ్ళకి అందరి సమస్యలు ఉత్పన్నం అవుతా ఉంటాయి. అన్న నాకు అది లేదు, నాకు అకౌంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ ఫార్మాట్ వస్తుంది, ఎక్కడ అప్డేట్స్ ఉందని, ఆ విషయాన్ని మనం అందుబాటులో ఉండి చేయాలి. ఎందుకంటే నాకు క్రాస్ లైన్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు అన్నట్లు కానీ, అంటే దీని అర్థం బట్టి అప్లయన్స్ వాళ్ళకి అందుబాటులో లేదనే తెలుస్తుంది మనకి. కాబట్టి మనందరం కంపెనీకి విధేయమై ఉండి ఫస్ట్ మనం నమ్మాలి కాన్సెప్ట్ మీద. దానికి విధేయత ఉండి మన వాళ్ళందరికీ టీం అందరికి కూడా మనం అందుబాటులో ఉండి వాళ్ళు సహకరించి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధికి మనం అందుబాటులో ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అదేవిధంగా మేమందరం అన్నవాళ్ళ పర్మిషన్ తీసుకొని మేమందరం కూడా మీకు అహోరాత్రులు కానీ డే అండ్ నైట్ కానీ మీకు ఏ విషయంలో కానీ మీకు క్లారిటీ ఇవ్వడానికి మేము అందరం రెడీ ఉన్నాం కాబట్టి మీకు ఆ అవకాశాన్ని వాడుకోవాలి. కానీ మీరు ఏదో చిన్న చిన్న క్వశ్చన్లు వేసి మళ్ళీ మనల్ని మొదట తీసుకురావద్దు. ఏదైనా డిగ్నిఫైడ్ ఉండాలి. కంక్లూషన్లో ఉండే సమస్యని మనం అడగాలి తప్ప జూమ్ మీటింగ్లో కానీ ఇంకెక్కడ కానీ కానీ అనేది ఇబ్బంది పెట్టద్దు. నాకు కూడా ఇక నా టీంలో ఒకడు ఈరోజు నాకు ఒక సమస్యని క్రియేట్ చేసి ఒక 1.5 అవర్ ఆర్గ్యుమెంట్ చేసిండు. అతనికి 100 ADVs ఉన్నాయి, టీం ఉంది. ఆయన కూడా వికెట్ క్వశ్చన్లు వేస్తే నేను సీరియస్గా గట్టిగా ఒక సందర్భంలో గట్టి కూడా వార్నింగ్ ఇచ్చాల్సి వస్తుంది. కాబట్టి మీరు గమనించి కంపెనీ యొక్క స్థితిగతులు మనకు అర్థమైనాయి, మనం ప్రొసీడ్ అవుతున్నాం, టీం డెవలప్ అవుతా ఉంది. కాబట్టి ఆ టీంను మనం మెయింటైన్ చేయాలంటే మన దగ్గర ఒక సరైన గ్రిప్ సబ్జెక్ట్ ఉండాలి మన దగ్గర. కాబట్టి మీరందరూ గమనించి దీన్ని సానుకూలంగా సంతోషదాయకంగా మనం ఒక అడుగు ముందు సీనన్న చెప్పినట్టు మనం ఒక స్టెప్లోనే ఉన్నాం. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటే ఒక స్టెప్లోనే ఉన్నాం. అంటే మనకు జేబులు నిండే స్థితి అందుబాటులో దగ్గరలో ఉంది. కాబట్టి మీరందరూ గమనించి చాలా జాగ్రత్తగా అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చూసుకుంటూ మన ఆదాయం వాళ్ళ ఆదాయం పెంపొందించుకుంటూ కంపెనీ యొక్క గౌరవాన్ని మనం పెంచాలనే ఉద్దేశంతో మీరు అందరూ ఉండాలి. మేము కూడా ఉంటాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. కుటుంబ సభ్యులందరికి, అదేవిధంగా మన హోస్ట్ అయినటువంటి అన్నగారు శ్రీపతి సత్యనారాయణ సార్ గారికి, కో హోస్ట్ అయినటువంటి అన్నగారు కేడం చిన్నన్న గారికి, అదేవిధంగా మా అప్లైనర్ అక్కల వెంకటరెడ్డి అన్న గారికి, అదేవిధంగా హైదరాబాద్ కింగ్ శంకరాచార్య గారికి, నాగరాజు కింగ్ గారికి, రమేష్ బాబు గారికి అందరికి పేరు పేరున గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. రైట్ మిత్రులారా, నిన్న వచ్చిన న్యూస్ లెటర్ తోటి మా 31 వరకు కదా ఓకే యాడ్స్ చూసుకుంటున్నాము. 4-5 రోజుల ముందు మా హాంట ఏదైనా న్యూస్ రావచ్చు అని చెప్పేసి అందరు కాముగా ఉన్నారు నాకు తెలిసి. కానీ సత్తన్న చెప్పినట్టుగా మనకంటే ఎక్కువ పట్టింపు కంపెనీకే ఉంది 100% అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా ఏ కంపెనీ అయినా కూడా మెయింటెనెన్స్లో ఉండేటప్పుడు వెబ్సైట్ జనరల్గా చెప్పేసే కూడా చేయొచ్చు. నాకు తెలిసి ఏమైనా అప్డేట్ ఉంటే మెయింటెనెన్స్లో పెడతాం, అప్డేట్ ఉంటే ఒక మెయిల్కు మెసేజ్ వస్తుంది, అవర్ సిస్టమ్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు అప్డేట్, సో మా అవర్ సిస్టమ్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ ఫ్రమ్ 2 to 2 అని. అంటే ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మేము మెయింటెనెన్స్లో ఉంటాము, ఎందుకంటే సిస్టమ్ని అప్డేట్ చేయబోతున్నాం అని చెప్పేసి అంటారు. జనరల్గా మన దాంట్లో ఏంటి, మనకు మెసేజ్ ఇస్తూ ఏం చెప్తుంది, అప్డేట్ చేస్తున్నాము కానీ మెయింటెనెన్స్లో పెడుతున్నాం అని చెప్పాలా, మీకు అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మీరు లాగిన్ సమయంలో మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు, బాధపడద్దు అని చెప్పేసి. అంటే చూడండి, అంటే ఇటు మెయింటెనెన్స్లో పెట్టకుండా అప్డేట్ చేస్తుంది, చేస్తూ ఏం చేస్తుంది, మీ త్వరలో గుడ్ న్యూస్ వినబోతున్నారని మళ్ళీ చెప్పింది ఒకసారి. అంటే చూడండి, అంటే మనం అంటే కంపెనీ ఒకటే రోజు కాదు, నిన్న న్యూస్ వచ్చిందంటే మళ్ళీ ఇది 30 నడుతుంది అని కాదు, అంటే రోజు వస్తుంది దాదాపుగా, లేదా 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఏదో ఒకటి వస్తుంటుంది అనమాట. అందుకే మనం లీడర్స్ అందరం రోజు రెడీగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, మన కింది వాళ్ళను అలర్ట్ చేయాలి. దీన్ని బట్టి చూస్తే నాకు అర్థమైంది, అంటే మనకు సమయం ఇచ్చింది, అంటే మనం ఊరికే ఉండద్దు ఆ సమయం దాకా. ఏదితో తెలియదు, ఏ న్యూస్ ఇచ్చో తెలియదు. ఒకవేళ రేపో మాపో మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకున్నాను అనొచ్చు, లేదా మీ అడ్రస్ను అప్డేట్ చేసుకున్నానొచ్చు, ఎంటర్ చేయను అనొచ్చు, ఏదైనా రావచ్చు, ఊరికే ఉండదు కదా.
కాబట్టి మన అందరం రెడీగా ఉండాలి. ఉంటూ ఏం చేయాలి, మనకి ఇప్పుడు ఉన్న ఆఫర్ ప్రకారం ఒకరిని మనం పీవీ చేసినట్టయితే, ఒకరు జాయిన్ చేసినట్టయితే కంపెనీ మనకు ముగ్గురునిస్తుంది, చేసిన వాళ్ళకు ముగ్గురునిస్తుంది. ఇది ఆఫర్ ఎంతవరకు ఉంటుంది, లాంచ్ అయ్యేంతవరకే ఉంటుంది. అంటే ఈ టెస్ట్ ఈ ట్రయల్ రన్ అయ్యేంత వరకే ఉంటుంది. కాబట్టి ఏ రోజు ప్రోజెక్ట్ మనకు తెలియదు, 31 లోపు ఎప్పుడన్నా కావచ్చు, వారం రోజులు కావచ్చు, 4 రోజులు కూడా కావచ్చు. అంటే మనం చేయాల్సింది కొత్త వాళ్ళకు ఈ అవకాశాన్ని, అంటే ఈ ఆఫర్ను చెప్తే ఎవరైనా 11 వందలతో వచ్చేస్తారు, వాళ్ళకి మేలు జరుగుతుంది, వాళ్ళకి ముగ్గురు ఇస్తుంది. కాబట్టి ఆ ముగ్గురు ద్వారా 28,000 రూపాయల దాకా దాదాపు మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. ఒక్క 11 వందలు పెడితే చూడండి ఎంత గొప్ప అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటిది, కంపెన్సేషన్ కింద, అంటే లేట్ అయింది కాబట్టి మేము మీకు ఇగో ఈ గిఫ్ట్ ఇస్తున్నాము, తీసుకోరు చూడండి ఎంత బాగుందో. ఎక్కడైతే అయిన డబ్బులు బయట పనిచేస్తే, బయటకు వెళ్ళి చూస్తూ ఉంటే ఎక్కడ ఏం కనబడలేదు. పాపం ఉపాధి లేక ఎంతోమంది అల్లరి వెళ్ళిపోతున్నారు, తిండి లేక, ఇంట్లో ఉప్పు పప్పులకు లేక, నిత్యావసరాలకి చాలా కష్టపడుతున్నారు జనాలు. అలాంటి సమయంలో మీకు ముగ్గురిని ఇస్తాం, మీరు 11 వందలతో జస్ట్ కేవైసీ చేసుకోండి మీరు అని చెప్తుంది. అంటే గొప్ప అవకాశం ఉంది కదా. సో దీన్ని కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ ఎవరికి అవకాశం మనం అందిస్తామో వాళ్ళకు ముగ్గురిస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు, నెలకు 28,000 రూపాయలు ఇన్కమ్ ఇచ్చిన వాళ్ళు అంటే మనం ఒక ఎంప్లాయర్, మీ మనం ఒక కంపెనీ పెట్టుకున్నట్టు మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అంటే చూడండి. అంటే ఎంతమందికి మనం ఈ రోజు నుంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామో అంతమందికి మనము ఒక లైఫ్, ఒక జాబ్ ఇచ్చినట్టు. ఆ జాబ్లోనన్నా గ్యారంటీ ఇన్కమ్ ఉంటుందో ఉండదో తెలియదు, ఆ జాబ్లోనన్నా 28,000 రూపాయలు వస్తాయో తెలియదు, కానీ ఇక్కడ 100% మనకు వస్తుంది. కాబట్టి మనం గమ్యం ఉండకుండా, ఏదో ఇన్కమ్ వచ్చే రోజే మనం మెలుకుందాం అనుకోకుండా, మనము కొత్త వాళ్ళకు చెప్తూ వెళ్దాం, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇద్దాం, నిరుద్యోగ నిర్మూలనలో అలెక్స్ గారే కాదు మనం కూడా భాగస్వామ్యం అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, ఎప్పుడు కూడా మనం విశ్రమించొద్దు మిత్రులారా, శ్రమిస్తూనే ఉండాలి. ఈ శ్రమ ద్వారానే మనము విముక్తులవుతాము, ఆర్థిక విముక్తి జరగబోతుంది మనకు వితిన్ షార్ట్ పీరియడ్లో. కాబట్టి ఆశావాద దృక్పథంతో మనం కొత్త వాళ్ళకి అవకాశం కల్పించుకుంటూ ముందుకు వెళ్దాం చెప్పేసి మీ అందరికి విన్నవించుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అన్నగారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు వెంకటరెడ్డి అన్న మాట్లాడవలసిందిగా కోరుతాను. ఓకే ఓకే అన్నగారు. మన జా లైఫ్ స్టైల్ కుటుంబం వచ్చిందన్న. ఓకేనా, ఓకే ఓకే. మన జా లైఫ్ స్టైల్ కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంత్రం. మా అప్లైన్ అయినటువంటి మన సత్యనారాయణ అన్నగారికి, కోహోస్ట్గా ఉన్నటువంటి శ్రీనివాస్ అన్నగారికి, మా డౌన్ లైన్ రవీంద్ర అన్నగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. స్టార్టింగ్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నా డౌన్ లైను అని చెప్పుకోవటమే కానీ నేనైతే సపోర్ట్ చేయలేదు. ఆ సారే ఫుల్గా వర్క్ చేసుకున్నారు, కానీ నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నా కేడం శ్రీనన్నకు కానీ రవీంద్రనకు కానీ, మన జూమ్ మీటింగ్లో ఉన్నటువంటి పెద్ద ఆయన గారికి, మన శంకరాచార్యన్న గారికి, మరియు మన మిత్రులు నాగరాజ్ అన్నగారికి, రమేష్ అన్నగారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా నేనైతే ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదట సత్యనారాయణ అన్న ఏదైతే చెప్పాడో దాని గురించి మాత్రమే నేను చెబుతాను. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనకి కంపెనీలో వితిన్ సెకండ్ల మీద వచ్చిన అప్డేటు నేను దగ్గర దగ్గర ఒక 9 నెలల నుంచి గమనిస్తున్నా. ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క అప్డేటు కంపెనీలో స్టార్ట్ అయిన తర్వాత వితిన్ 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్లో అన్న వెంటనే గ్రూపుల్లో పెడతాడు. నేను గ్రూపుల్లో చూసిన తర్వాత, నేను షేర్ చేసిన తర్వాత అన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తే వాళ్ళు ఎప్పటికో 2 అవర్స్ 3 అవర్స్ ఆగిన తర్వాత ఇస్తుంటారు. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, కంపెనీ ప్రొఫైల్ చాలా బాగుంది, మనకి ఇన్కమ్ చాలా బాగుంది, ఈ 2 ఓకే వెరీ గుడ్, కానీ మన సీనియర్ అనే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళు అయితేనే మనం 100కి 100% సక్సెస్ అవుతాం.
కంపెనీ పోకుండా ఇన్కమ్ ఉండగా కానీ ఒక 60% 70% సక్సెస్ అవుతాం. సీనియర్ అనే వాళ్ళు కూడా కన్ఫర్మ్ గా కరెక్ట్ గా ఉంటే 100కి 100% సక్సెస్ అవుతాం. ఆ విషయంలో నేనైతే ధైర్యంగా చెప్పుకుంటా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇందాక కేడం శ్రీనన్న అన్నట్టు నా మిత్రులు నేను ప్రతిరోజు నేను నా మనసులో విషయాలు నేను అన్నకి చెప్పుకుంటా ఉంటా ఎంత ఇన్కమ్ వచ్చింది ఏందనేది. అలాంటి విషయాలు సత్యనారాయణ గారికి కేడం శ్రీనన్నకి చెబుతున్నాను. ప్రతిరోజు నేను మాట్లాడుతుంటాను. అన్నగారు ఇందాక ఒక మాట అన్నారు, ఫస్ట్ మంత్ లోనే అన్నగారు 1 కోటి రూపాయలు తీసుకోబోతున్నారు అని. అది 100కి 1000% కరెక్ట్. కోటి కాదు, 1,45,00,000. నేను కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్ గా 1 ఇయర్ లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత రోజుకి 1 కోటి రూపాయలు తీసుకునే పొజిషన్ లో ఉంటా. దీని అందరికీ నాకు సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అయితే నేను మిత్రులకు చెప్పదలిచింది ఏంటంటే, ఊరకనే రావు మనకు డబ్బులు, కష్టం ఎంత కష్టపడితే అంత వస్తాయి. ఎవరైతే సిన్సియర్ గా వర్క్ చేసుకుంటారో, ప్రతిరోజు అప్లైంట్ తో కండక్ట్ అయ్యి ప్రతిరోజు అప్డేట్స్ తెలుసుకుంటూ మీటింగులు కండక్ట్ చేసుకుంటూ ప్రతిరోజు అప్డేట్ తెలుసుకుంటూ ఎవరైతే సిన్సియర్ గా పాజిటివ్ గా ఆలోచించుకుంటూ వర్క్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. నెగిటివ్ గా ఉండి మీటింగులు రాకుండా సీనియర్ తో టచ్ లో లేకుండా ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు డబ్బులు వస్తాయని అడిగే వాళ్ళకి భగవంతుడు పైన ఒక వరం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు వరం? ఎవరైతే ఫుల్ గా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి భగవంతుడు కూడా ఇవ్వాల్సిందే. హార్డ్ వర్క్ ఏం చేయకుండా, కమ్యూనికేషన్ చేయకుండా, వర్క్ చేయకుండా, లీడర్స్ ను ఫాలో అప్ చేయకుండా, అసలు యాడ్లు చూస్తున్నారో తెలియకుండా మనకి టీం వచ్చిందా? మన డబ్బులు వస్తాయా? ఎవరు రారు. మనం డబ్బులు ఉన్నా గానీ మనకు డబ్బులు రావు. ఎందుకంటే ఎవరైతే సిన్సియర్ గా వర్క్ చేసుకుంటారో వాళ్ళకే వస్తాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఇక్కడ నుంచి ప్రతి రోజు ఒక అప్డేట్ ఉంటది సచ్చన్ అన్నట్టు, ప్రతి ఒక్క రోజు అప్డేట్ ఉంటది. మీరందరూ దయచేసి చేయవలసింది ఏంటంటే, ఎవరు ఫస్ట్ లైన్ వాళ్ళని కమ్యూనికేషన్ తీసుకుంటూ యాడ్స్ చూస్తున్నారా లేదా చేసుకుంటూ, ఇంకా కొత్తగా టీంని బిల్డ్ చేసుకుంటూ, ఎవరైతే ఈ 10 రోజులు మినిమం డైరెక్ట్ 100 టీం ఉంటారో వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు నెలకు సంపాదించే అవకాశాలు ఉంటాయని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నగారు. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెడ్డి గారు. నెక్స్ట్ శ్రీనివాస అన్నగారు. ఓకే, ఇంకా ఫైనల్ గా మీరు మాట్లాడేసి కంక్లూడ్ చేసేది. మీరు మాట్లాడతానా? నేను మాట్లాడాను కదా అన్న, నేను ముందే మాట్లాడాను కదా. ఓకే ఓకే అన్న. రైట్, థ్యాంక్ యూ మిత్రులందరికీ మరొకసారి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన విషయాలను షేర్ చేసుకున్నాము. ఒకటి, మన జాలక్షల్ ఫ్యామిలీ మిత్రులందరూ ముఖ్యమైన గమనించాల్సిన ఒకటి ఏంటి అంటే, అడ్వర్టైజ్మెంట్స్ కంపల్సరీ చూసే ప్రయత్నం చేయండి. ఈ 3 ఆఫర్ మెంబర్స్ ఎవరికి రావాలన్నా కంపల్సరీ యాడ్స్ వాళ్ళు చూసేవాల్సిందే. చూడకుండా జైన్ అయితే ఆఫర్ ఇస్తారు కదా కంపెనీ ముడిస్తుందట అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో అనుకునే వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది, మీరు 100కు 100% ఖచ్చితంగా యాడ్స్ మీరు చూస్తేనే మీకు ఆ కమ్యూనికేషన్ కంపెనీ సంబంధించిన ఆఫర్ ప్రమోషన్ యాడ్ అవుతుంది. నేను చూడను అట్టే జైన్ చేసుకుంటా పోతా టీం అని మాత్రం అలా భావించి మీరు వాళ్ళని టీం చేసి వాళ్ళకు రాంగ్గా గైడ్లైన్ చేయకండి. మీ వర్క్ చాలా చూస్తారు కానీ మీరు రాడీ వస్తుంది మీరు పైసలు వచ్చినప్పుడే చూతుర్తి అని చెప్తా ఉన్నారు, ఇది రాంగ్ ప్రమోషన్ వెళ్తుంది. 100కు 100% కంపెనీ 1 ఇయర్ బ్యాక్ నుంచి జాయిన్ అయిన వాళ్ళైనా, ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళైనా కంపెనీ ఉదాహరణకు ఇంకో 1.5 రోజులకు 5 రోజులకు 6 రోజులకు మ్యాక్సిమం 10 డేస్ లోపే లాంచ్ అయింది అనుకుందాము, ఈ లోపు కనీసముగా 3 to 5 డేస్ చూడకుండా నాకు ముగ్గురు ఎందుకు ఆడలేదు అనే అడిగే హక్కు రైట్స్ ఎవరికి లేవు. ఇవి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇది మీరు టీంను జాయిన్ చేసేటప్పుడు కూడా ఈ స్పష్టత మీ కింది వాళ్ళకి ఇవ్వండి. నేను జాయిన్ అయితే చాలు కాదు, జాయిన్ అయ్యి ఇమ్మీడియట్గా మీరు ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే పక్కాగా మీరు యాడ్స్ చూడాల్సిందే. చూడకుండా మళ్ళీ మీరు రాంగ్ ప్రమోషన్ చేసి తర్వాత మాలాంటి లీడర్ల దగ్గరికి వచ్చి ఎవరి మీద ఒకరు నిందలేయడం లాంటి చేసే ప్రయత్నం చేస్తారు అని నాకు తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళకు ముందుగానే హెచ్చరిస్తున్నాను, ఎవరు మీరు జాయిన్ చేసినా వాళ్ళకు ముందే ఇంటిమేషన్ ఇవ్వండి. డైలీ పక్కాగా యాడ్స్ చూడాల్సిందే. ఫ్రీగా నేను చూడకుండా కదా వర్క్ వచ్చినప్పుడు చూస్తా అనే టైప్లో ఉండేది ఉంటే వాళ్ళని జాయిన్ చేయకండి. మీరు ఇబ్బంది పడకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే పక్కాగా ఆ రెగ్యులేషన్ పాటించాల్సి ఉంటుంది. కంపెనీకి మీకు ఆల్రెడీ ఒక చిన్న స్పష్టత కోసం చెప్తా ఉన్నాను, మీరు ఒకసారి చూడండి ఎక్కడ కూడా పిఆర్పి రేటింగ్ ఏదైతే టీవీల పైన జరుగుతూ ఉందో
అదే విధంగా మన హియా సైట్ పైన కూడా అలాంటి రేటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉంది. మనకు కంపెనీకి నిన్న కూడా మీకు న్యూస్ లెటర్లో స్పష్టంగా ఇచ్చారు, ఏమి ఇచ్చారు, యాడ్స్ కంపెనీ వాళ్ళు మనకి ఇంకా కమ్యూనికేట్ అవుతా ఉన్నారు, ఇంకా కావాల్సింది ఉంది అని. దాని మీద కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఒక సమాచారాన్ని వాట్సాప్లో ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది ఈరోజు కూడా. అలాంటి ఇబ్బందులు కూడా మన వాళ్ళు పడుతూ మళ్ళీ వేరే ఆలోచన చేస్తున్నారని చెప్పేసి కంపెనీ ఏం చెప్పింది, ఆల్రెడీ అడ్వర్టైజర్స్ ఉన్నారు, ద గుడ్ న్యూస్ ఈజ్ వన్స్ ఈహా గోస్ లైవ్ విత్ రియల్ యాడ్స్ ఆన్ ఆర్ బిఫోర్ 31 జులై, దెన్ న్యూ అడ్వర్టైజర్ విల్ కమ్ టు రిజిస్టర్ విత్ ఈహా వితౌట్ దెమ్ గోయింగ్ టు మీట్ ద కంపెనీస్ టు ప్లేస్ యాడ్స్. ఈహా ఆల్రెడీ యాజ్ ఎక్సైటింగ్ అడ్వర్టైజర్స్ విచ్ హ్యావ్ సీల్డ్ డీల్ విత్ దెమ్, బట్ ఫ్రమ్ 31 జులై కంపెనీస్ విల్ స్టార్ట్ చేసింగ్ ఈహా టు ప్లేస్ దేర్ యాడ్స్ జస్ట్ లైక్ ఫేస్బుక్ అండ్ అదర్ సోషల్ మీడియా అండ్ మోర్ ఇన్కమ్ ఫర్ బోత్ కంపెనీ అండ్ మెంబర్స్. ఇది వాస్తవానికి చాలా చాలా వాల్యుబుల్ అయిన ఇన్ఫర్మేషన్. ఎందుకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటున్నారో ఒక్కసారి మీరు అందరూ గమనించండి. కంపెనీకి ప్రతి ఏ ఛానల్ అయినా మీకు తెలిసిందే, ఒక ఛానల్కు పిఆర్పి రేటింగ్ ప్రకారమే యాడ్స్ ఇస్తారు. ఇప్పుడు కంపెనీ ఆఫర్ ఎందుకు ఇచ్చింది, ఉచితంగా ఊరికే ఇవ్వలేదు. కంపెనీ మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, యాడ్స్ ఇచ్చే కంపెనీస్ పెద్ద ఎత్తున దృష్టి పెట్టి చూస్తూ ఉన్నాయి. వాళ్ళకి రికార్డెడ్గా మనము చూపించాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ప్రపంచంలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం మన జాలఫిషల్ కంపెనీ ఓనర్ గారిని అలెక్స్ గారు తీసుకున్నారు. ఏంటిది అంటే 100% జెన్యూనిటీ, 100% గ్యారంటీ వీవర్స్ సిస్టమ్. ప్రపంచంలో ఇది ఇప్పటి వరకు లేని సిస్టమ్. 100% గ్యారంటీ వీవర్స్ను ఎక్కడన్నా ఉంది ప్రపంచంలో అంటే అది ఓన్లీ జా లైఫ్ స్టైల్ మాత్రమే, జా లైఫ్ స్టైల్ మాత్రమే, జా లైఫ్ స్టైల్ మాత్రమే. కాబట్టి ఆ జెన్యూనిటీ మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే కంపెనీ ఇప్పుడు మనకు ఏది కదా ఏదో ఇన్ఫర్మేషన్ చెప్పాను చూడండి, ఇంతకుముందు రేపు మనకి ఏమైనా అప్డేట్ జరిగింది ఉంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాంది చిన్నపిల్లలాగా మనం భావించాను ఎలాగ చెప్తున్నానో. ఇది మనదాగా మన ప్లేస్లోనే కాదు, కంపెనీ అన్ని విషయాల్లో పాటిస్తూ ఉంది. మీకు ఈ ముగ్గురు ఇప్స అనే విషయం కూడా ఎందుకు చెప్పింది అంటే, కంపెనీలో ఇప్పుడు ఉదాహరణకు ఒక కంపెనీ యాడ్స్ ఇవ్వడానికి వారు వచ్చింది, అడిగిపోయింది, ఓకే చూద్దాం అనుకుంది. ఈరోజు 30 లక్షల పీపుల్ ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ వీక్ గమనించి మరోసారి పోయి చూద్దాం అనుకుని వచ్చేసరికి ఇక్కడ 30/40 అయి అనుకోండి. మీకు ఆలోచించండి ఎలా ఉంటుంది యాడ్స్ ఇచ్చే కంపెనీ యొక్క ఆలోచన విధానం. అరే నేను మొన్నిస్తే బాగుండేది కదా, ఎందుకు మొన్నిస్తే బాగుండేది కదా. ఇక్కడ మీకు ఒక ఐడియా చూడండి, ముందు వచ్చిన రోజు 30 లక్షల మంది ఉన్నారనుకోండి, కంపెనీ ఒక రేట్ చెప్తుంది, ఇగో ఈ రేట్ ప్రకారం మీరు సంవత్సరానికి డీల్ కుదుర్చుకుంటే ఇంత ఉంటుంది, 6 నెలలకైతే ఇంత ఉంటుంది, 3 నెలలకైతే ఇంత ఉంటుంది, లేదు నేను 4-5 రోజులు ఇస్తా, 5 రోజులు ఇస్తా అంటే ఇలా ఉంటుంది అని ఒక సిస్టమ్ ఉంటుంది, రేటింగ్, యాడ్స్ రేటింగ్ సిస్టమ్. అదే 10 డేస్ తర్వాత తను వచ్చాడు, అదే ముందు రోజు ఇచ్చుంటే ఏమయ్యేది, 1 ఇయర్కు కంపెనీ బెండ్ అయిపోయేది, ఏది అగ్రిమెంట్ అయిపోయేది 1 ఇయర్ పాటు ఎంతమందికి ఇచ్చినా ఇదే ఇన్కమ్, ఇదే యాడ్ ఇన్కమ్, యాడ్ మీద వచ్చే పేమెంట్, యాడ్స్ పేమెంట్ అనేది. అదే 10 రోజుల తర్వాత వచ్చేసరికి ఏమైపోయింది, 10 లక్షల మంది మళ్ళీ పెరిగారు అనుకోండి, కంపెనీ వాళ్ళ ముందర ఏం పెడుతుంది, సార్ మీరు మొన్న వచ్చినప్పుడు 30 లక్షల వ్యూవర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 40 లక్షల మంది అయ్యారు, కాబట్టి 40 లక్షల అందుకే అనుబంధంగా అంతే కదా పిఆర్పి అంటే అదే కదా, ఎంత రేటింగ్ ఉంటే అంత రేటు పెరుగుతుంది యాడ్ రేటు. కాబట్టి అప్పుడు ఏం చెప్తారు, ఉదాహరణకి ఈరోజు 10 రూపాయలు చెప్తే 10 లక్షల మంది పెరగగానే సార్ 15 రూపాయలు సార్ అంటది మన కంపెనీ, ఎవరైనా అది సేమ్ లాజిక్ ఇది. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ లాజిక్ కోసమే ఇప్పుడు మీకు కొత్త వాళ్ళు జాయిన్ కావాలి, కంపెనీకి వరల్డ్ వైడ్గా ఎంతో యాడ్స్ ఇచ్చే కంపెనీస్ మన మీద ఆతృతగా ఎదురు చూస్తున్నాయి, కాబట్టి ఈ ముగ్గురి ఆఫర్ను కంపెనీ ఆషామాషీగా ఇవ్వలేదు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఉదాహరణకు మొన్న 20 రోజుల ఫ్రీ యాడ్స్ చూసే క్రమంలోనే 60-70 లక్షల మంది వచ్చి ఉంటే, ఇప్పుడు ఎక్స్ట్రా 3 మెంబర్స్ కంపెనీ మరొక్కరి నుంచి రకరకాల దేశాల నుంచో ఈవెన్ లండన్ స్టూడెంట్స్ నుంచో మనకు అరేంజ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి వాళ్ళని అరేంజ్ చేయడంతో మనకు ఎవరైతే మనం ఉన్నామో మనకు ఒక జెన్యూనిటీ, లాంగ్విటీ, మనకు ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది. కొందరు చిలకనగా మన కంపెనీకి యాడ్స్ ఇచ్చేవారు లేరట కదా, ఇవి చిల్లర చిన్న పిల్లలు ముచ్చట్లా మాట్లాడుతూ ఉన్నారు. దానికే చెంపపెట్టులాగా మీకు కంపెనీ ఆల్రెడీ ప్రీవియస్ న్యూస్ లెటర్ చెప్పింది, 3 మిలియన్స్ అనుకున్నది 10 మిలియన్స్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు నాకు తెలిసి దాదాపు 15 మిలియన్స్ దగ్గర దాకా వచ్చి ఉంటుంది కంపెనీలో. మనకు మనం అనుకుంటున్నది 30 మిలియన్స్ 3 మిలియన్సే కానీ
ఆల్మోస్ట్ 15 మిలియన్స్ వరకు కూడా కంపెనీలో రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళు అయినట్టున్నారు. అంటే వీళ్ళందరూ వ్యూవర్స్ గా మారితే ఈహాలోకి డే బై డే రోజుకు లక్షలాదిగా రిజిస్ట్రేషన్ అవుతా ఉన్నారు. మనకు 1 వీక్ 10 డేస్ బ్యాక్ తెలిసిన న్యూస్ లెటర్ ప్రకారం 3 మిలియన్స్, మరి ఈ రోజు ఇంకో మిలియన్ పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే కంపెనీకి మీకు క్లారిటీగా నిన్న చెప్పిన విషయం అదే, మనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరని కాదు, ఉన్నప్పటికీ మనకెంతగా వ్యూవర్స్ సంఖ్య పెరుగుతూ ఉంటే అంతగా అక్కడ డిమాండ్ అండ్ సప్లై బేసిక్ మీద రేట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఇక్కడ మీరు మళ్ళా మరొకసారి గమనించండి, దీన్ని కంపెనీకి మరో ఉద్దేశం లేకుండా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆదాయాన్ని, పెరిగిన ఆదాయాన్ని కూడా మనకు రకరకాల బోనస్ల రూపంలో మన కంపెనీ ఇవ్వబోతోంది. చూడండి, ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? కనీసం ఆలోచనలు కూడా ఎవరికి లేదు. కానీ అంతకు 100 రెట్లు కంపెనీ ఆలోచిస్తూ మన బాగోగులు కాదు, మన ఆదాయము మనం ఊహించిన దానికంటే 10 రెట్లు కాదు 100 రెట్లు ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం చేసే బేసిక్ వర్క్ జస్ట్ రిక్రూట్ కంపెనీలకి తీసుకురావడం మాత్రమే, అది కూడా ఎంతో ధీమాగా తీసుకొస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ ఉంది రండి, ఒక జాబ్ ఉంది రండి, రోజు 1/2 గంట పాటు చూడండి, నెలకి 7,000 తీసుకోండి. ఇప్పుడైతే ఆ నినాదము ఇప్పుడు ఆఫర్ ఉన్నది కాబట్టి 28,000 వెళ్ళిపోయింది నినాదం. జస్ట్ రండి, రోజు 1/2 గంట పాటు యాడ్ చూడండి, నెలకి 28,000 రూపాయలు మీకు తీసుకునే అవకాశం ఉంది. ఇది మామూలు విషయమా? 1/2 గంట పాటు తీసుకు సంపాదించు చూడడం ద్వారా యాడ్స్ 28,000 రూపాయలు ఎవ్రీ మంత్ తీసుకోవడం అంటే ఇది మామూలు విషయమే కాదు. రోజుకి ఇంట్లో 4 ఉంటే 4 జాడే జైనే చేసుకుంటే 4 ఇంటీరియర్ అంటే ఇంట్లో 4 వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకున్న నెలకు 1,00,000 రూపాయలు తీసుకునే అంత అద్భుతమైన అవకాశం మన కంపెనీ మన కళ్ళ ముందు పెట్టింది. దాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఉపయోగించుకునే ప్రయత్నం చేయడం ద్వారా మీ టీం అందరూ పెంచుకునే ప్రయత్నం చేస్తారని భావిస్తూ మరొకసారి ఫైనల్గా ఈరోజు వచ్చిన న్యూస్ లెటర్ ప్రకారం కొంత మన హియా సైట్ పైన యాడ్స్ చూసే క్రమంలో ఇబ్బందులు జరగవచ్చు, ఇంతకుముందు శంకరాచార్య గారు చెప్పినట్టు. కాబట్టి ఆ ఇబ్బందులు అనేది మన భవిష్యత్తుకు అద్భుతాలకు అది సూచన. కంపెనీ అప్డేట్ చేస్తూ ఉంది, రేపు మళ్ళీ ఇంకేమైనా అప్డేట్ వచ్చిన అవకాశం ఉండొచ్చు. కాబట్టి అందరూ ఈ విషయంలో కంపెనీకి సహకరిస్తున్నాం కాబట్టే మనకు కంపెనీ కాంపెన్సేషన్ ఇచ్చింది. ఆ కాంపెన్సేషన్ రూమ్లో మన 7,000 ప్లేస్లో 28,000 రూపాయలు మంత్లీ ఇస్తుంది. ఈ విషయాలను మీరు అందరూ గమనించి అందరూ కంపెనీకి సహకరిస్తూ మీ టీంలకు ప్రత్యక్షంగా ముఖ్యంగా ప్రతి వాళ్ళు మరోసారి చెప్తున్నాను, ప్రతి వాళ్ళు మీ ఫస్ట్ లెవెల్ పర్సన్స్కు కంపల్సరీ, తల్లి బిడ్డల సంబంధం అనుకుంటారో భార్యాభర్త సంబంధం కూడా మీరు ఏ సంబంధం కూడా మాకు తెలియదు, కానీ పక్కాగా మీ ఫస్ట్ లెవెల్తోని 100% కమ్యూనికేషన్ ఉండండి. వాళ్ళు చూస్తున్నారా లేదా గమనించండి. దాని ద్వారా మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడమే కాదు, మీరు వర్క్ చాలైన తర్వాత ఇంకా టీము అద్భుతంగా పెరుగుతూ ఇంతకుముందు మన వెంకటరెడ్డి అన్నగారు చెప్పినట్టు నెలకు 1 కోటి రూపాయలు నార్మల్ సాధారణ పనిషి కూడా తీసుకునే పొజిషన్కు వెళ్ళే అవకాశం 1 అండ్ ఓన్లీ మన జాలేష్టల్ ద్వారానే ఉంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మరీ కోరుతూ థ్యాంక్ యూ అందరికీ, జూమ్లో పార్టిసిపేట్ చేసిన లీడర్స్ అందరికీ మరోసారి వెల్కమ్ థ్యాంక్ యూ చెప్తూ ఈ రోజుకి ఈ జూమ్ మీటింగ్ను ముగించే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ముగించాల్సిందిగా మన శ్రీనివాస్ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తూ థ్యాంక్ యూ టు ఆల్. నాగరాజ్ వాట్ హ్యాపెన్? ఓకే అన్న, మిత్రులారా, ఇలాంటి సమావేశానికి నాగరాజ్ నో ఛాన్స్, మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడే మాట్లాడారు. మీరు లీడరు, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడకుండా మీరు లాస్ట్ కు మాట్లాడితే ఎట్లన్నా? కొన్ని ఎవరికి అవకాశం ఇస్తారో అప్పుడే మాట్లాడాలి. చెప్పు నాగరాజ్, చెప్పు 1 మినిట్ ఏంటి విషయం చెప్తుందా? ఏం లేదు, ఈ లీడర్ మీటింగ్ కు ఒక ప్రత్యేకత ఉండాలని నా యొక్క అభిప్రాయం. దీనికి ఒక పేరు పెట్టండి, కోర్ కమిటీ మీటింగ్ ఆ, లేదంటే జా లైఫ్ స్టైల్ కమిటీ మీటింగ్? ఇంకా లీడర్ మీటింగ్ అనేది ఏం లేదు, రెండు అదేం లేదు, అదేం లేదు, ఇవాళ మాత్రమే ఇది అయింది అంతే. నాగరాజ్ అన్న, ఇది లీడర్ మీటింగ్ కాదు, అందరం సభ్యులతో వినండి. ఇది జూమ్ మీటింగ్, ఇది జూమ్ మీటింగ్ అనేది అందరికి సభ్యులకి మెయిన్ లీడర్కి మాట్లాడుతున్నాం మనం. ఇది ఓన్లీ కోర్ కమిటీ మీటింగ్ కాదు, మనం ఇది లీడర్ల మీటింగ్ రెగ్యులర్ జరిగే మీటింగ్ లాగానే మనం దీన్ని బిహేవ్ చేయాలి. దీని మధ్యలో మనం డిస్టర్బెన్స్ చేయాలి. సత్యనారాయణ గారు ఏం చెప్పారు కరెక్ట్, రైట్, ప్లీజ్. ఇది రికార్డ్ అవుతుంది అన్న, ప్లీజ్, థ్యాంక్ యూ, రికార్డ్ అవుతుంది, ఇది అందరికి వెళ్ళిపోతుంది.
గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్ ఎవరీబడీ. పాస్కోడ్ చేంజ్ చేయాలని నా మనవి. గుడ్ నైట్ ఎవరీబడీ. పాస్కోడ్ చేసాం, ఆల్రెడీ చేంజ్ చేసాము. రైట్. గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆల్. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ. థాంక్యూ. రైట్. థాంక్యూ. థాంక్యూ ఆల్ టు ఆల్. థాంక్యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్న. వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే